నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గుడ్ న్యూస్ చెప్పింది రెండు వేల ఇరవై మూడులో మహిళా ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందని బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ తెలిపారు శుక్రవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం చెప్పారు అయితే ఈ సీజన్ లో మాత్రం గతంలో మాదిరిగా మూడు జట్ల మధ్య నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్లు జరుగుతాయి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ మాట్లాడుతూ మహిళల కోసం పూర్తి స్థాయి ఐ ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నా సర్వసభ్య సమావేశంలో దీనికి ఆమోదం పొందాల్సి ఉంది వచ్చే ఏడాది మహిళలు ఐపీఎల్ ఆరంభించడమే మా లక్ష్యం అని తెలిపారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ప్లే ఆఫ్ సమయంలోనే మహిళల కోసం నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు మొదటి మహిళల ఐపీఎల్ను ఐదు లేదా ఆరు జట్లతో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందని సమాచారం మహిళల టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంజైలు ఆసక్తిగా చూపిస్తున్నాయని తెలుస్తుంది మహిళల జట్లు కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ఫ్రాంజైలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా నిర్ణయించిందట మూడు ఫ్రాంజైసీలు జట్లను కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలో పది జట్లు ఆడుతున్న విషయం తెలిసిందే మహిళల ఐపీఎల్ లీగ్ ను ప్రారంభించాలని బీసీసీఐపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది మాజీలు కూడా ఐపీఎల్ లీగ్ ఆరంభించాలని అనుకుంటున్నారు మరోవైపు క్రికెట్ వెస్టిండీస్ కూడా ఈ సంవత్సరం సిపిఎల్తో పాటు మూడు జట్ల లీగ్ను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇదే ఆలోచనలో ఉంది దాంతో బీసీసీఐ కూడా మహిళలు ఐపీఎల్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో వాణిజ్యపరమైన రాబడితో సంబంధం లేకుండా మహిళల లీగ్ను బీసీసీఐ ఆరంభించనుంది